నమస్తే తెలంగాణలోని ఆదిలాబాద్ పట్టణంలో కొంతమంది చిన్నారులు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్కి ఒక లేఖ రాశారు ఆ లేఖ సారాంశం ఏంటంటే ఆదిలాబాద్లో మున్సిపల్ పార్క్ ఒకటి ఉంది ఆ పార్కులో ప్రతిరోజు చిన్నారులు వెళ్ళి ఆడుకోవటం సరదాగా గడపడం చేస్తుంటారు ఇట్లాంటి క్రమంలో గత కొంతకాలం నుంచి ఆ పార్క్కు సంబంధించినటువంటి స్థలాన్ని కొంతమంది కబ్జారాయలు ఆక్రమిస్తున్నారు మేము పార్కుకు కూడా వెళ్ళడానికి లేదు వెళ్తున్నప్పటికీ మాపై దాడి చేస్తున్నారు దయచేసి మీరు ఈ విషయంపై దృష్టి పెట్టి మాకు న్యాయం చేయాలి అనే ఇరవై మూడు మంది చిన్నారులు సంతకాలు పెడుతూ ఒక లేఖను పంపించారు రిజిస్టర్ పోస్ట్లో దానికి సంబంధించి చీఫ్ జస్టిస్ చాలా సీరియస్గా తీసుకున్నారు ఆ లేఖను ఆధారంగా చేసుకొని దానిపై వాదనలు వినిపించడానికి కూడా చర్యలు తీసుకున్నారు దీనికి సంబంధించి ఇప్పుడు కీలకమైనటువంటి దిశానిర్దేశం ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ హైకోర్టు ధర్మాసనంలోని న్యాయమూర్తులు చాలా కీలకమైనటువంటి పరిణామం అంటే చిన్నారులు పార్క్ అనేది మున్సిపల్ పార్క్ అంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికో లేకపోతే ఈవినింగ్ వాకింగ్ వెళ్ళడానికి మనం సాధారణంగా చూస్తుంటాం ఇట్లాంటి క్రమంలో గత ప్రభుత్వంలో కొంతమంది గులాబీ నేతలు ఆ పార్క్ స్థలాన్ని కూడా ఆక్రమించేసుకున్నారు ఇప్పుడు ఇది ప్రధానమైనటువంటి ఆరోపణ ఇలాంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా చూస్తూ గతంలోనే ఆదిలాబాద్ పట్టణానికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ కమిషనర్ ఇతర ఉన్నతాధికారులు అలాగే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశారు అయినా ఎలాంటి న్యాయం జరగల ఇలాంటి సందర్భంలో వారు ఇంకా కబ్జా రాయిలు రెచ్చిపోవటం ఆ స్థలాన్ని ఇంకా ఆక్రమించుకోవటం అక్కడ కొన్ని నిర్మాణాలు కూడా చేపట్టేశారు ఇట్లాంటి క్రమంలో తాజాగా ఈ చిన్నారులు రాసినటువంటి లేఖ తీవ్రమైనటువంటి చర్చనీయాంశమైంది తెలంగాణలో అంటే ఏ రకమైనటువంటి జడ్జిమెంటు ఇవ్వబోతుంది అనేది కూడా చాలా కీలకంగా మారింది మార్చి ఏడవ తారీఖున దానికి సంబంధించినటువంటి పూర్తి నివేదికతో రావాలని కలెక్టర్ అలాగే మున్సిపాలిటీ కమిషనర్ ఇతర ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు అంటే ఇప్పటి వరకు ఆ స్థలానికి సంబంధించి ఎంత ఆక్రమణకు గురైంది మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇంకా సమయం ఉంది కాబట్టి వారికి నోటీసులు ఇచ్చి ఎంతైతే స్థలం ఆక్రమణకు గురైందో ఆ స్థలాన్ని స్వాధీనపరచుకోవాలి స్వాధీనపరచుకొని పార్క్ను మళ్ళీ రినోవేషన్ చేయాలి ఇట్లాంటి ఆదేశాలు జారీ చేస్తూ మార్చి ఏడవ తేదీ కల్లా దానికి సంబంధించినటువంటి నివేదికను సిద్ధం చేసుకుని మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఆక్రమించిన వారిపై ఎలాంటి కేసులు పెట్టారు అనే దాని మీద పూర్తి నివేదికతో రావాలని మార్చి ఏడవ తేదీ డెడ్ లైన్గా పెట్టింది తెలంగాణ హైకోర్టు చిన్నారులు చేసినటువంటి పనికి అక్కడ ఉన్నటువంటి స్థానికులే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు అంటే తెలంగాణలో ఈ యొక్క కబ్జా రాయిలు ఏ విధంగా రెచ్చిపోతున్నారనేది మనం చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు ఎవరో ఒకరి మీద కేసులు నమోదవుతూనే ఉన్నాయి ముఖ్యంగా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకోవడం లేకపోతే అసైన్ భూములకు సంబంధించి ఫేక్ డాక్యుమెంట్లతో అక్కడ నిర్మాణాలు చేపట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి తాజాగా జరిగినటువంటి పరిణామంతో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది తెలంగాణలో